సహజంగా బతుకమ్మ పండుగలో అది ఆ రోజు మనం ఒక స్త్రీ సముద్రాన్ని చూస్తాం మనం స్త్రీ సముద్రం మిగతా వాళ్ళకు దక్కని ఒక అవకాశం నాకు దక్కుతుంది ఎందుకంటే బతుకమ్మ పండుగకు సంబంధించిన మూల కథలు ఉన్నాయనే ఆ మూల కథలు ధర్మపురికి లింక్ ఉన్నాయి అది ఎందుకు అలా వచ్చిందో తెలియదు కానీ ఆ కథలో ధర్మపురి ప్రస్తావన ధర్మపురి నేలన ధర్మాంగదుడనే రాజు ఇవన్నీ ఉన్నాయి అక్కడ చాలా గొప్పగా పండుగ చేస్తారు మిగతా ప్రాంతాల్లో లేని కొన్ని విశేషాలు కూడా ఉన్నాయి అక్కడ ఒక రోజు పూర్తిగా బతుకమ్మ పండుగ నాడు ఎవ్వరు బతుకమ్మని తీసుకొని నదికి వెళ్ళరు ఇది మిగతా ప్రాంతాల్లో కూడా ఉన్నది మా దగ్గర దాన్ని అర్రేమి అని పిలుస్తారు భాష జనరల్గా భాషా శాస్త్రం లేదా తెలుగు తెలిసిన వాడిని కనుక నన్ను అడిగారు ఇంట్లో మా వాళ్ళు అడిగారు అర్రేమి అంటే ఏముంది అది సంస్కృత పదమా తెలుగు పదమా ఏమిటది అరుగు అంటే తెలుసు మీకు అరగంటే ఇది కాదు అరుగమి అరుగమి అర్రేమి ఏంది అన్నాను నేను చమత్కారంగా నిజం అవునో కాదో నాకు తెలియదు కానీ ఆ రోజు మాత్రం ఈ వరుసగా పిండి వంటలు తిని 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 ఆ రోజు విశ్రాంతి తీసుకుంటారండి ఎందుకు నేను మహిళా సముద్రం అన్నానంటే గోదావరి తీరం మాది దాదాపు ఒక 10,000 15,000 మంది ఆడవాళ్ళు మొత్తం గోదావరికి వస్తారండి గోదావరి ఇసుక తీరం అదంతా ఇసుక తీరం బాగా బ్రహ్మాండంగా ఇసుక ఉంటుంది ఇసుక తీరంలో ఇసుక కనబడదండి అంటే అంత అద్భుతంగా అది నడుస్తుంది తర్వాత రెండోది గ్రామ మధ్యంలో ఒక అద్భుతమైనటువంటి కోనేరు చాలా పెద్ద కోనేరు అది మీ ధర్మపురికి ఎవరన్నా వచ్చి ఉంటే రాకుంటే దయచేసి ఒకసారి రావాలని ఆహ్వానిస్తున్నాను బతుకమ్మ పండుగ కోనేట్లో చేస్తారండి మెట్టు కనబడదండి ఒక్క తంతే కనబడదు తంతెలు నీడ ఆడవాళ్ళు తంతెల్లోంచి ఒకవేళ పొరపాటున జారితే దొర్లుకుండి కిందికి పోయి నీళ్లలో పడకుండా గొడుగు తంతే అని ఒకటి ఉన్నది గొడుగు తంతే చాలా గమ్మత్తుగా ఉంటాయి పేర్లన్నీ చాలా విశాలంగా ఉంటుంది పెద్ద ప్లాట్ఫామ్ అంటే ముగ్గురు దొర్లకు వచ్చినా కూడా అక్కడ వచ్చి ఆగుతారు అలా అలా బలే నిర్మాణం ఉంది మరియు ఆ కట్టినవాడు దాని మీద శాసనం ఉన్నది 16th century సంబంధించింది కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఒక వెలమదొర జూపల్లి ధర్మారాయుడు శాసనం వేయించాడు అద్భుతమైనటువంటి నిర్మాణం చంద్రబాబు నాయుడు చూసి ఆయన పిచ్చి లేచింది అది ఎంత అద్భుతంగా ఉంది ఇదంతా అని ఆయన తెల్లారి పత్రికలు కూడా రాసాయి ఎందుకనంటే ఆ నిర్మాణం అంత అద్భుతంగా ఉంటుంది దాంట్లో గొడుగు తంతే అని ఉన్నది చూడండి సమాసాల్లో పదాలు ఉంటాయని తంతెలని పోయినా గొడుగు తంతే ఉంటుంది ఎందుకనంటే అది కిందికి దొర్లుకుండి వచ్చిన వాళ్ళు ఆగేటట్టు అక్కడ కూడా మొత్తం తంతెలు కనబడకుండా ఆడవాళ్ళు ఉంటారండి ఇట్లాంటి చాలా విశేషాలు బతుకమ్మ గురించి ఉన్నాయి ధర్మాంగదుడనే రాజుకు సంబంధించిన కూతురుగా ఈ బతుకమ్మ గురించి జానపద గీతాలు ఉండడం వల్ల ఆ మూలాలు ఉన్నాయని చెప్పడం జరిగింది కథలు కనుక అది పురాగాథలు కనుక చరిత్ర తవ్వడం అంత సులభమేమీ కాదు కానీ మనకెందుకో చరిత్ర ఎప్పుడు మనకు స్ఫూర్తినిస్తుంది కదా అందువల్ల అలాంటి పదాలు లేదా ఆ చరిత్ర మనకు దొరికి మన ప్రాంతానికి సంబంధించిందనే వరకు ఎక్కడ లేని ఆనందం సింహాసన ద్వాత్రింశి కానీ కొరై గోపరాజు రాశాడని ఇంతకుముందు దేవనపల్లి సత్యనారాయణ గారు చెప్పారు సాహిత్యవేత్తలో మాకు బాగా తెలుసు సింహాసన ద్వాత్రింశి ఎంత గొప్పదో రాసింది కావ్యం ఒక కథాకావ్యం పోతనకు సమకాలికుడైన 15th century వాడు 1450 ప్రాంతంలో రాశాడు సహజంగా తెలుగులో కవులెవ్వరు కూడాను ఏ ప్రాంతానికి ఏ ప్రాంతానికి వెళ్ళారో సరిగా చెప్పరు కారణం ఏంటంటే ఎక్కడ ఆశ్రయం ఉంటే ఎక్కడ బతుకు తెరువు ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు పండితులకు దూరభూమి లేదని మొదటి నుంచి ఉన్నదే కదా ఈయన మాత్రం మొత్తం తెలుగు సాహిత్యంలో లభిస్తున్న 200 మంది తెలుగు కవుల్లో మా తాత ఇక్కడ పుట్టాడని రాశాడు అదొక విశేషం అంటే ఆయనకు అంత అభిమానం వేములవాడను ధర్మపురిని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వర్ణిస్తాడు ఎన్ని విశేషాలు చెప్పాడు అది విజ్ఞాన సరస్సు అంటే నిజంగా విజ్ఞాన సరస్సు పద్య విజ్ఞాన సరస్సు దాని మీద మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అది తెలంగాణ నుంచి వచ్చింది కరీంనగర్ జిల్లా నుంచి వచ్చింది చాలా కరీంనగర్ జిల్లా అంటే ఇప్పుడు అది కరీంనగర్ జిల్లా లేదు నిజామాబాద్ జిల్లా హద్దుల్లో ఉన్నది మెట్వెల్ పేరు జ్ఞాపకం వస్తలేదు ఆ ఊరి పేరు కాదండి కాదు రైట్ వేముగల్లు అది ప్రాచీన నామం పెద్ద వేముగల్లు చిన్న వేముగల్లు రెండు ఉన్నాయి అడవి వేముగల్లు అని కూడా అంటారు అక్కడి నుంచి వచ్చాడు ఆయన తాత ఇక్కడ పుట్టాడు అన్నాడు మనం సహజంగా ఏమంటాం తెలంగాణ ఇతర ప్రాంతాలు కనుక ఇక్కడ ఉంటే ఇప్పుడు ఈ మధ్యలో అడుగుతున్నాం మనం మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారండి వాళ్ళు ఆ ప్రాంతం నుంచి వచ్చాం తెలంగాణ ఇతర ప్రాంతం నుంచి వచ్చామని చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడి మేము హైదరాబాదేనండి
చాలా కాలం హైదరాబాద్ ఉంటున్నాం అంటే చెప్తున్నారు. ఇప్పుడు ఉందామని చెప్పేవాళ్ళు, ఇంతమంది చాలా గర్వంగా చెప్పేవాళ్ళు, మేము ఫలానా ప్రాంతం అండి, మరి తినాలండి, మరి ఇంకేదో ఇంకేదో అండి అని చెప్తుండేవాళ్ళు. కానీ ఇప్పుడు మేము మరి హైదరాబాద్ అండి అని ఎంతకాలం చూంటున్నారంటే చాలా కాలం చూంటున్నామండి చెప్తున్నాను. నిజానికి వాళ్ళు వలస వచ్చిన వాళ్ళ గిరికి లెక్క. ఎంతవరకు తెలంగాణ వాళ్ళు అంటే మన ములికి నిబంధనలు అనుకోండి, మరొకటి అనుకోండి, మూడు తరాలు లెక్క వేస్తాం మనం. మన తండ్రి, కొడుకు, మనవడు. ఏ మనవడైతే ఆ ప్రాంతానికి సంబంధించింది పోనే పోడాడు. అయితే మా తాత ఇక్కడ పుట్టాడని చెప్పినటువంటి మొదటి వ్యక్తి ఆయన. తెలంగాణ పదాలన్నింటిని కూడా ఆ పుస్తకంలో చాలా రాశాడు. చాలా విచిత్రంగా ఉంది. పల్లెల్లో తెలంగాణలో ఇంట్లో ఉండేటువంటి పాడి జంతువులను లేదా ఎడ్లను ముద్దు పేర్లతో పిలిచే అలవాటు ఉంది మనకు. మగవా ఎడ్లకు మగవాడి పేరు పెడతారు. డూ అని వస్తుంది మనకు తెలుగులోను, డూస్ అనే ప్రత్యేకత. కోండ్రిగాడు, ఎల్లిగాడు, పుల్లిగాడు ఇట్లాగాన్ని పేర్లు పెట్టుకుంటారు. ఈ పేర్లని రాశాడు ఆయన. ఈ పేర్లన్నింటినీ చిన్నేశ్వరి వ్యాకరణంలో రాశాడు. మనుషులకే కాకుండా, మగవాళ్ళు కాకుండా జంతువులకు కూడాను డూ అనే ప్రత్యయం వస్తుందని వ్యాకరణ సూత్రం రాశాడు. ఆ వ్యాకరణ సూత్రాలు ఇప్పుడు నేను చెప్పను. కానీ తెలంగాణలో ఆ ఇంతకు చెప్పినటువంటి ఆ సింహాసనం దాత్రింసుకోలో ఈ పశువుల పేర్లు, వీటికి సంబంధించిన ప్రేమ అనుబంధాలు కూడా నువ్వు చెప్పడం, రికార్డు చేయడం అనేది ఒక విశేషం. అలాగా మన ప్రాంతానికి సంబంధించిన చాలా చరిత్ర రికార్డు చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఇంకా ఎందుకు నేను చారిత్రక దృక్పథంతో బతుకమ్మ గురించి చెప్పాను కనుక మీరు ఎవరైనా స్పందిస్తారేమో, మీ మీ ప్రాంతాల్లో దీనికి సంబంధించిన చారిత్రక విశేషాలు ఏమైనా దొరుకుతాయని ఉద్దేశం కొద్ది విశేషంగా మాట్లాడమన్నాను. నా ప్రాంతం గురించి లేదా బతుకమ్మ పండుగ గురించి ఎంతైనా చెప్పగలను, అది కాదు. మీరు మీ నుంచి ఏదన్నా విశేషంగా లేదా నా దాంట్లో ప్రతిపాదించిన దాంట్లో ఖండించదగింది ఏమైనా ఉన్నా కూడాను దయచేసి చెప్పండి అని నేను చెప్తున్నాను. ఇప్పుడే కాదు, మీరు తర్వాత చెప్పినా కూడా సంతోషిస్తాను. నేను ఫోన్ నెంబర్ చెప్తాను, ఎప్పుడైనా నన్ను మీరు ఇబ్బంది పెట్టచ్చు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నామని ముందు మాట వాడకుండా చెప్పండి. రాత్రి 11-12 వరకు కూడా పర్వాలేదు. 9440073124 తెలంగాణ 9440073124 తెలంగాణ మీద దాదాపు చాలా వ్యాసాలు రాశాను. ఒక 16 వ్యాసాలు ఒక పుస్తకంగా కూడా తెచ్చాను. మీరు చాలామంది చూసి ఉంటారు తెలంగాణ పదం ఎలా పుట్టింది అనే దాని మీద. తెలివాహ గోదావరి అనే పేరు పుస్తకానికి పుట్టింది. గోదావరి వల్లనే తెలంగాణకు ఆ పేరు వచ్చింది కూడా దాంట్లో చెప్పడం జరిగింది. గోదావరికి బౌద్ధ వాంగ్మయంలో తెలి అని పేరుంది. తెలి అనే నదిని దాటి ఆంధ్ర నగరంలో ప్రవేశిస్తున్నాను అని బౌద్ధ వాంగ్మయంలో పాళిజాత కథలో ఉన్నది. తెలి అనే నది అనేది గోదావరికి పేరు. నల్ల నది అనేది కృష్ణానదికి పేరు. కృష్ణ అంటే నల్లనిది అర్థం అనమాట. ఇది తెల్లంది, అది నల్లంది. తెలి అనే నది చేత తడిసినటువంటి నేల గనక, తడిసిన నేలను మనం మాగాణం అంటాం. తెలి మాగాణం, మా అనేది తర్వాతి కాలంలో సున్నగా మారి తెలంగాణం అయింది అని చెప్పాను నేను. లింగాలు గింగాలు లేవు అప్పటికి తెలంగాణ. తర్వాత లింగాలకు మనం అన్వయించుకున్న మూడు లింగాలు త్రిలింగాధిపతి అని చెప్పి విద్యానాథుడు, కాకతీయుడు, రెండవ ప్రతాపరుద్రుడి కాలంలో చెప్పడం జరిగింది. తర్వాత విషయం అనుకోండి, అది తెలంగాణ అయింది. నన్ను ఇలా కూడా అడిగారండి, మా సున్నా ఎందుకు అయిందని. మా సున్నా అవుతుంది అయినా ఆయనకు చెప్పడానికి కొమురయ్యను మేము మా తెలంగాణలో కొమురయ్య అంటామని చెప్పాను. కొమురయ్యను కో కింద సున్నా పెట్టి కొమురయ్య అంటాం. సున్నా తర్వాత కా చా టా తా ప గాజాడ దబ అనే పదక్షరాలే ఉండాలి తెలుగులో. వేరే అక్షరం ఉండడానికి వీలు లేదు, గుర్తుపెట్టుకోండి. వ్యాకరణ నియమం అది. కచెట్టబలు గజెట్టబలు అనే పదక్షరాలు మాత్రం ఎడమకే సున్నా ఉంటుంది, నిండు సున్నా, వేరే వాటికి ఉండదు. ఒకవేళ ఉంటే మన తెలుగు పదం కాదు. హంస అనే పదం ఉందనుకోండి, సున్నా తర్వాత సా ఉంది, ఉంటే అది మన పదం కాదనమాట. ఇది గుర్తుపెట్టుకోండి తెలుగు తెలుగు పదాలకు. మరి కొమురయ్య ఎలా అయింది, ఆ రాత సున్న తర్వాత రావున్నదంటే అది సున్నాగా తర్వాత రాగాదు, అది కొమురయ్య. కంసాలనే పదం కూడా మీకు తెలుసు. కంసాలి పదంలో మరి సున్న తర్వాత సా ఉంది కదా, కనుక ఇది తెలుగు పదం కాక సంస్కృతం అంటే కాదు తెలుగు పదం. ఎందుకంటే అక్కడ సున్నా ఒకప్పుడు మా తెలి మాగాణంలో కూడాను మా తర్వాతి కాలంలో సున్నా అయింది, తెలంగాణ అయింది అని చెప్పాను నేను. ఇంకా చాలా ఉత్పత్తులు ఉన్నప్పటికీ కూడా నా ఉత్పత్తి చరిత్రకు దగ్గర ఉంది. ఒకటి ఆధారం చెప్పాను, రెండవది నదితోని, నదీ సంస్కృతితోని ఆ ప్రాంతానికి పేరుంటుంది. మంజీర నది ప్రవహిస్తే దేశానికి మంజీరికా దేశం అని బౌద్ధ వాంగ్మయంలో మెదక్ ప్రాంతానికి పేరుంది. అది ఇంకా ఎవరైనా